హలో హాయ్ అందరూ నమస్కారం, నా పేరు సందీప్. వెల్కమ్ టు మై ఛానల్ దేవి సందీప్ డిఎస్పి. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి మన తెలుగు స్టేట్స్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్ పాపికొండలకి. ప్రజెంట్ నేను వచ్చేసి భద్రాచలంలో ఉన్నాను. ఈ పాపికొండలకి వెళ్ళాలంటే టూ రూట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి భద్రాచలం నుంచి వెళ్ళొచ్చు, మరొక రూట్ వచ్చేసి రాజమండ్రి నుంచి ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను వచ్చేసి భద్రాచలం నుంచి వెళ్తున్నాను. భద్రాచలం నుంచి పాపికొండలకి వెళ్ళాలంటే 70 కిలోమీటర్స్ బై రోడ్ పోచవరం అనే విలేజ్కి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి 35 కిలోమీటర్స్ గోదావరి రివర్లో బోట్లో ట్రావెల్ చేస్తే పాపికొండలకి మనం చేరుకుంటాము. ప్రజెంట్ అయితే టైం మార్నింగ్ 8:30 అవుతుంది. అండ్ ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి, ఈ ఏరియా మొత్తం మంచుతో కప్పబడి ఉంది. అండ్ కెమెరాస్ అయితే ఈ లొకేషన్స్ న్యాయం చేయలేవు. అండ్ డైరెక్ట్గా లైవ్లో చూస్తే మాత్రం ఈ ప్లేస్ మాత్రం అద్దరిపోయింది. ప్రజెంట్ ఇది వచ్చేసి శబరి రివర్. నా లాస్ట్ బ్లాగ్లో కూడా చూపించాను, నా లాస్ట్ బ్లాగ్ వచ్చేసి వంజంగి. ఆ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. వీడియో చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూసేయండి. ఈ ప్లేస్కి ఎలా చేరుకోవాలి, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది, అలాగే ఫుడ్ మరియు వాటర్ ఫెసిలిటీస్, అలాగే బోటింగ్ ప్రైజెస్ ఎంత, బోటింగ్కి ఎలా వెళ్ళాలి, బోటింగ్ టికెట్ ఎలా తీసుకోవాలి అనే టోటల్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రజెంట్ ఈ ప్లేస్ వచ్చేసి భద్రాచలం నుంచి 70 కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత పోచవరం అనే విలేజ్ దగ్గర ఉన్న పార్కింగ్ ప్లేస్. అండ్ ఇక్కడ నుంచి బోటింగ్ పాయింట్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రజెంట్ ఇది వచ్చేసి బోటింగ్ పాయింట్. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని లాంచీలు ఉన్నాయో. ఇక్కడ నుంచి పాపికొండలకి బోటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చిన టూరిస్టులకి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తారు. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్లో ఉప్మా మరియు ఇడ్లీ ఉంటుంది, అలాగే టీ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్. అండ్ ఇక్కడ వచ్చేసి మన టికెట్ని వెరిఫై చేస్తారు. అండ్ అలాగే మన ఆధార్ కార్డ్ జిరాక్స్ని వాళ్ళు తీసుకుంటారు. కంపల్సరీ ఇక్కడ మాత్రం ఆధార్ కార్డ్ జిరాక్స్ మాత్రం మ్యాండేటరీ. అండ్ ఇది వచ్చేసి ఈ బోట్లో డ్రైవర్ క్యాబిన్. అండ్ ఇక్కడ ఈ కనిపిస్తున్న ఈ క్యాబిన్ వచ్చేసి ఏసీ క్యాబిన్. అండ్ దీంట్లో కూడా మనం ట్రావెల్ చేయొచ్చు, కానీ మ్యాక్సిమం అయితే అందరూ వచ్చేసి పైన ఉంటారు, ఈ లోపల మాత్రం ఎవరు ఉండరు. ఎందుకంటే పైనుంచి వ్యూ మాత్రం అద్దరిపోతుంది. అండ్ ఈ బోటింగ్లో అందరు నచ్చే విషయం ఏంటంటే ఈ బోట్లో మనం 360 డిగ్రీస్ తిరగచ్చు, బోట్ చుట్టూ తిరగచ్చు, అలాగే బోట్ పైకి కూడా వెళ్ళచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఒక బోట్ అయితే ఆల్రెడీ బయలుదేరుతుంది. అండ్ మన బోట్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆ బోట్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మన బోట్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి బోట్ పైన వ్యూ. అండ్ ఇక్కడ కంపల్సరీ అందరు లైఫ్ జాకెట్స్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. ఈ జర్నీ అయితే మనకు అసలు బోర్ అనిపించదు, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. అలాగే ఈ బోట్లో ఉన్న స్టాఫ్ వచ్చేసి వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్, డ్యాన్సెస్, అలాగే చాలా ఎంటర్టైన్ ప్రోగ్రామ్స్ చేస్తారు. గిరిజన ప్రాంతాలన్నీ కూడా ఈ యొక్క పోచారని విలేజ్ వరకు చిన్న చిన్న మినీ బోస్ ద్వారా ఈ యొక్క ప్లేస్ వచ్చి ఇక్కడ నుంచి ఒక ఆటో అరేంజ్ చేసుకుని మనకి సిగ్నల్ పాయింట్ రేకపల్లి ఆ విలేజ్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రజెంట్ అయితే ఇప్పటివరకు ఈ ప్లేస్కి ఎలా చేరుకోవాలని చూసాం. అండ్ ఇప్పుడైతే ఈ బోటింగ్కి టికెట్ ఎలా తీసుకోవాలి అనేది చెప్తాను. అండ్ ఈ బోటింగ్కి టికెట్స్ వచ్చేసి మనం ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో తీసుకోవచ్చు. ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా సేమ్ రేట్ ఉంటుంది. అండ్ ఈచ్ పర్సన్కి అడల్ట్స్కి వచ్చేసి 1250 ఉంటుంది. అండ్ పిల్లలకి వచ్చేసి 1000 రూపీస్. 1250 టికెట్ ప్రైస్లో వాళ్ళు మనల్ని భద్రాచలం టెంపుల్ నుంచి ప్రైవేట్ వెహికల్లో ఈ బోటింగ్ పాయింట్ వరకు తీసుకొస్తారు. అండ్ అక్కడ నుంచి ఈ పాపికొండల టూర్లో అండ్ ఈ బోటింగ్ పాయింట్ నుంచి మనం అప్రాక్సిమేట్లీ 5 to 6 అవర్స్ ఈ గోదావరి రివర్లోనే బోట్లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ జర్నీ వచ్చేసి వెళ్ళడానికి 35 కిలోమీటర్స్ అండ్ రావడానికి 35 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఈ జర్నీలో వాళ్ళు మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తారు, మధ్యాహ్నం లంచ్ అరేంజ్ చేస్తారు, అలాగే ఈవినింగ్ స్నాక్స్ కూడా అరేంజ్ చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి మనం రిటర్న్ బోటింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళే వాళ్ళ ప్రైవేట్ వెహికల్లో మనల్ని భద్రాచలం టెంపుల్లో డ్రాప్ చేస్తారు.
అండ్ ఈ లొకేషన్స్లో చాలా అంటే చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి. అండ్ ఇక్కడ ఈ లొకేషన్లో రవితేజ గారు నటించిన అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు మూవీ షూటింగ్ ఇక్కడ జరిగింది. అండ్ ఈ లొకేషన్స్ అండ్ ఈ వ్యూస్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి, మైండ్ బ్లోయింగ్ అంతే. అండ్ ఈ మాటల్లో చెప్తే మాత్రం 80% మాటలు అన్నీ సరిపోవు, ఎందుకంటే ఈ లొకేషన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక సాడ్ న్యూస్ ఏంటంటే, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ బోటింగ్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అంట, ఎందుకంటే వాటర్ లెవెల్స్ ఇంకా పెరుగుతాయి కాబట్టి ఈ బోటింగ్ అనేది శాశ్వతంగా బ్యాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎవరైనా ఈ ప్లేస్ని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ మ్యాక్సిమం ఈ 2-3 ఇయర్స్లో విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ చూస్తారు కదా ఈ లొకేషన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఈ వీడియో మీ అందరు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా నా వీడియోని షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దేవి సందీప్ డిఎస్పి. సైనింగ్ ఆఫ్.